కేసీఆర్ ఏదో కొంపలాంటిగా పోయినట్టు కాళేశ్వరం పోయి పూజలు ఉప్పు నమస్కారాలు చేసిండు. అద్దమ్మ రాత్రి ఏ కలవాడదో ఏమో కానీ తెల్లారత కల్లా గిట్లా కొంగాలినట్టు మేడిగడ్డ మీద మోపాయిండు. ఎప్పుడు చెప్పినట్టే కాళేశ్వరం తోటి తెలంగాణకున్న కష్టాలన్నీ కొట్టుకపోతాయి, కాళేశ్వరం తోటి తెలంగాణ పల్లె పల్లెకు నీళ్ళు అలుగు దుంకి మరీ వస్తున్నాయని పోకనాలు బాగానే చెప్పి తుర్రుమన్నాడు. ఇక సార్ కాన్వాయ్కి మేడిగడ్డ భూ నిర్వాసితులు వచ్చి ఆ డాంబు ఆడారు. ఫ్రెండ్లీ పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టి ప్లకార్డులను చింపేసిర్రంట. మేడిగడ్డ కానుకోనున్న సూరారం ఊర్లో కేసీఆర్కి వినతి పత్రం ఇద్దామనుకున్న రైతులను హౌస్ అరెస్ట్ చేసిరంట మన పోలీసు వాళ్ళు. గివేం పట్టించుకోక దొర మాత్రం కేటీఆర్ని ముఖ్యమంత్రి అయ్యాక ఏం తిప్పలు అడ్డం పడొద్దని ఫామ్ హౌస్లో పూజలు చేసిపోయి కాళేశ్వరంలాగా అలిపోయినట. ఇక హెలికాప్టర్ దిగనీకే అడ్డం వస్తాయి కానీ 10 కరెంటు తాంబాలను పీకేసిరంట. ఇక ఈ ఉద్ధారకానికి ఏడూర్ల జనాలు గుడ్డి దీపాలు పెట్టుకొని దినమంతా చీకట్లే వంజారు. ఇక కేసీఆర్ కాళేశ్వరం ఏం ఉద్ధరేణిగా పోయిండో చెప్పాలని ప్రతిపక్షాలు నిప్పులు జరుగుతున్నాయి కేసీఆర్ పనితనం మీద. అయినా రాష్ట్రమాన్ తో చింతుంటే కేసీఆర్కు మాత్రం కొడుకుకు రాజరికం అప్పయెప్పుదామని చింతపడ్డదంట. ఇక చిన్నగా చింతమడక బాట పడదామని కేసీఆర్ ఉపాయం చేస్తున్నాడు. మొత్తానికి కేసీఆర్ దుకాణం బంద్ పెడతామని జనాలు పొయ్యిలున్న కొరకాసులు తీస్తున్నారు. గిదుల్లా కేసీఆర్ పంతనం. కేటీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని కొన్నాళ్ళు కూసిపోగా మొత్తుకుంటారు మంత్రులు ఎమ్మెల్యేలు. అసలు రాష్ట్రంలో ఇంకా ఏం పంచాయతీ లేవు, మొత్తం అచ్చం బంగారం అయిపోయాయి. ఇక సీఎం కుర్చీలో ఎవరు కూర్చుంటే బాగుంటుందని సీఎం కుర్చీ చుట్టూ రాజకీయం రంగరిస్తున్నారు. జరనన్న సోయి ఉండాలి, దళితుని ముఖ్యమంత్రి వేసిందని మోసైలా బెల్లం పెట్టి అరిసే నాకిపించిన కేసీఆర్ని కేటీఆర్ని నిగదీసి అడిగేది పోయి మళ్ళీ మీరే మీ బాంచాను కాలు మోక్తాం, మీ నాయన లెస్స ఒడిసి అలిచిపోయిండు, ఇక మీరోజు పొడుగురని అనటందుకు. అయినా టీఆర్ఎస్ ఒక పార్టీనా లేకుంటే ఏదైనా ప్రైవేట్ సంస్థనా అని జనాలకు అనుమానం పట్టుకున్నది. ఒకవేళ నిజాం రాజుల కాలంలో పార్టీ ఉంటే అవి అచ్చమీ లేకనే ఉండేది. ఇదిట్లుంటే బీజేపీ బండి సంజయ్ ఒక వాటమైన బాంబు వేసిండు బీసీ నాయకుడు ఈటర్ రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని. కథం అయ్యా కొడుకులకు పీఠం కూడా వేసినట్టు అయ్యింది. అయినా ఇదే ఉదరజోలి జనాలకు ఒక దిక్కేమో అవస్థ తీస్తున్నారు. సందులమ్మ దాని వీళ్ళు ఇట్లా కుర్చీలాట ఆడుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ని ఇప్పుడే కుర్చీలు ఎందుకు కట్టేద్దామనుకుంటారో తెలిసిన మల్లమల్ల అయ్యేది నాది. 2023లో ఎట్లా చెలో చింతమడక బాట పట్టాల్సిందే, గందుకనే ఇప్పుడే సీఎం అయితే ఓ పని అయిపోతుందని గిట్లా కప్పల పేర్లు కురుకులా అన్నట్టు రుకులాడుతున్నారు. ఇంకేముంది, రేపో మాపో చిల్డ్రన్ మినిస్టర్ అని ఒక కొత్త పదవి పుట్టించి కేటీఆర్ కొడుకు ఇమాన్సినలా ఊసబెడితే ఇక తెలంగాణ మొత్తం నిరుద్యోగ సమస్య లేకుండా కథం అవుతుంది అని అంటున్నారు జనాలు. అయినా ఇవన్నీ తూతుమ్మాల చేతలు ఇంకెన్నొద్దులు, రానున్న ఎలక్షన్ల వరకే కదా, అచానక అంతా నిమ్మలమై తెలంగాణ ఊపిరి పీల్చుకుంటుందని జనాలు అనుకుంటున్నారు. కథలోదు కాక మీ కుర్చీ కట్టెలకు తాళ్ళు కట్టి తయారున్నారు జనం, శరోదికి గుంజిర్రు అనుకో. ఇక నా నోటితో నేను చెప్ప చూడు. లింగమా నిన్ను మొక్కితే ఆగమైపోదివ్ర లింగు అని అప్పట్లో రసమై రసాలన్నీ నూరి పాడుతుంటే ఏమో అనుకున్నారు, కానీ ఇప్పుడు లింగం నిజంగానే ఆగమైందంట. ఎవరి గురించి తాతగిట్లా గుడిదీర్ఘం తీసి చెప్తున్నానని సోంచాయిస్తుర్రా, నేను ఇంతగానం గుడిదీర్ఘం తీసి చెప్తున్నా అంటేనే అర్థం కావాలి. మాటల మాయకాడు మన ముఖ్యమంత్రినా అని. గప్పట్ల మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండె రవీందరు పాలరాతోటి కేసీఆర్కి గుడి కట్టించిందని విన్నారు కదా. ఇప్పుడు ఏమైందో ఎరకనేనా, కేసీఆర్ పచ్చి మోసకారి, తెలంగాణ కొరకు కొట్లాజలను కోతిమీరులో తీసేసి ఉద్యమంలో గరకపోసంతా పాలు కూడా లేని తొండిమొండిగాలకు మంత్రి పదవులు ఇచ్చి బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ లేక వేసిందని తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వలేకుండా పోయిందని బాధ కొద్ది టీఆర్ఎస్ పార్టీకి రాజీనామానే రాసిండు. సుశీర్రా గుడిగజ్ఞ చేతులతోటే రాజీనామా లెటర్ రాసిందంటే కేసీఆర్ ఏలువాడు ఎంత సొక్కదనంగా నడుస్తున్నదో. అయినా టీఆర్ఎస్ పార్టీలో దగావాడ లీడర్లంతా జాడిచి తన తనకు తయారున్నారు. అల్మికో బల్మికో ఇన్నొద్దులు కేసీఆర్ పేరు చెప్పుక మురిసిర్రు. ఇప్పుడు దొర పేరు చెప్తే తూటి పైసా కూడా వెళ్తలేదు, గందుకనే గిట్లా ఒక్కొక్కరు ఉల్టా గేరు వేస్తున్నారు. అయినా గుండె రవీందర్ అసోంటోళ్ళు తెలంగాణ కోసం తెగించి కొట్లాడి పదవులు అడగలే పాస్ అడగలే, కానీ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం చూసి గిట్లా రాజీనామా చేసిండంట. గుడిగజ్ఞ కేసీఆర్ కోసము ఎన్ని నోములు నోసినా కానీ దొరదర్శనం దొరకలేదంట. పాపం ఈయన దేవుడాన్ని మోగినోడే దయమై తెలంగాణను పీడిస్తుందని ఆవేదన ఎలా కక్కుతున్నాడు. కథలొద్దు కాకియో కథలొద్దు, మూడాలు ముదురుతున్నాయిగా.